దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మార్కు శుభవార్త 15వ అధ్యాయము 39వ వచనము. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి దేవుని వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభులవారు అన్యాయపు తీర్పు నొందినవాడై ఘోరమైన బాధలను అనుభవించి చివరకు సిలువ వేయబడి ఆ కలువరి సిలువలో వ్రేలాడుతూ ఆయన 7 మాటలను పలికారు. అందులో చివరి మాట అయిన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి గొప్ప శబ్దముతో కేకవేసి ప్రాణమును విడిచారు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను. మునుపెన్నడూ చూడనంత గొప్ప భూకంపము కలుగగా ఆయనకు శిక్షను అమలు పరచిన శతాధిపతి జరిగినవన్నీ చూచి మారు మనస్సు పొందినవాడై యేసును నిజమైన దేవుని కుమారునిగా అంగీకరించాడు. అంత కఠినుడైన ఆ శతాధిపతే మార్పు చెందాడు. మరి నేడు మనము మార్పు చెందవద్దా? ఈ పరిశుద్ధ వారములోని విశ్రాంతి దినమైన శనివారము నాడు జరిగినదేమనగా, యూదుల భయము వలన రహస్యముగా యేసుక్రీస్తు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగి వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాడు. మొదటి రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చి, నిత్య జీవమునకు వారసుడనవ్వాలంటే నేనేమి చేయాలి అని యేసును అడిగిన నికోదేము కూడా వచ్చి యేసు దేహమును తీసుకుని బోళముతో కలిపిన అగరు రమారమి 150 షేరుల ఎత్తు తెచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు యేసు దేహమునకు పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఉన్న తోటలో అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకుని క్రొత్త సమాధిలో ఆయన దేహమును పెట్టి యేసు వారితో చెప్పిన మాటను జ్ఞాపకముంచుకుని ఆయన పునరుత్థానము కొరకు కనిపెట్టుచున్నారు. అటు తరువాత యేసు దేవుని ఆత్మ పాతాళమునకు వెళ్ళి అంతకు ముందు బంధించబడి ఉన్న నీతిమంతులైన భక్తుల యొక్క ఆత్మలను చరణు చెరగా నిత్య విశ్రాంతి స్థానమైన పరదేశునకు తీసుకుని పోయి వారికి మంచి యువులనిచ్చారు. ఆయనను నమ్ముకున్న వారికి ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఈ వాక్య వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన కొరకు ప్రాణము పెట్టిన యేసునందు విశ్వాసముంచి ఆయన కోరిన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయనను మన పూర్ణ హృదయముతో అంగీకరించి ఆయన కొరకు సిద్ధముగా ఉందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ వారములోని విశ్రాంతి దినమైన ఈ శనివారము నాడు జరిగిన సంగతులన్నిటిని గురించి మేము ఆలకించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే
పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.